శ్రీగురు భీ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం రేషన్ వరకు స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వారి ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మీన వరకు ఉన్నటువంటి పన్నెండు రాసుల వారికి శుభదిది గంటల మధ్యాంగ ప్రామాణిక సూర్యమానాన్ని అనుసరించి మార్చి నాలుగు తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యమానాన్ని అనుసరించి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం శత్రువులతోటి ముఖాముకి తలపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు చేస్తున్నటువంటి తప్పిదాలు కక్ష సాధింపు ధోరణి వల్ల మీకు ఇబ్బందులు ఎదురవుతాయి మీ శ్రేయస్సు కోరేవాళ్ళని మీ అభివృద్ధి కోరుకునే వాళ్ళని మిమ్మల్ని అభిమానించిన వ్యక్తుల్ని పెద్దల్ని తూలనాటం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం వాళ్ళకి అవమానం కలిగే విధంగా ప్రవర్తించడం ఇవన్నీ మీకు ఇబ్బందిగా మారతాయి ఓర్పుతోటి సంయోగంతో సహనంతో ఉండటం చాలా మంచిది ఇవి ఎప్పుడైతే మీలో లోపిస్తాయో అప్పటి మీకు ఇబ్బందికరమైన వాతావరణం ప్రారంభమవుతుంది ఈ వివాహాది శుభకార్యాలు కానివ్వండి కొనుగోలు చేయవలసిన స్థిరాస్తుల విషయాలు కానివ్వండి సానుకూలపడతాయి కొన్ని సందర్భంలో ఎవరూ లేరు ఒంటరిగా ఈ జీవితాన్ని ఏ విధంగా ఎదురేదాలి అని ఆలోచిస్తారు మీ మీద ఉన్న బాధ్యతలు ఆ రకమైన దిగుల్ని పోగొడతాయి మనం ఎంతోమంది వాళ్ళ కోసం ఉన్నారు రక్తబోధులు ఉన్నారు వీళ్ళ కోసం మనం బతకాలి సాధించాలి అనుకుంటారు అదే కూడా శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు మంచి సంబంధాలు కుదురుతాయి పునర్వాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడా సానుకూలపడతాయి ఏమీ ఆందోళన పడవద్దు ప్రతి విషయంలో కూడా మీకట్టు ఒక ప్రత్యేకతని ఏర్పరచుకోవాలనుకునే దూరంలో పెడదారి మార్గాల్లో వెళ్ళద్దు ఎందుకు ఎందుకంటే ఒక పెడదారి మార్గంలో వెళ్ళటం వల్ల అందరూ మనల్ని చూస్తారు మనం ఫోకస్ అవుతాం మనం చేసేటువంటి కార్యక్రమాలు చాలా బాగుంటాయి అందరికంటే మనం వెరైటీగా కనపడచ్చు అని అనుకుంటారు కానీ వాస్తవంగా వచ్చేటికి అవి ఏమాత్రం ప్రజాభిమానాన్ని పొందలేక సర్కిల్లో కూడాను అందరూ నవ్వుకునే పరిస్థితి వస్తుంది ఈ రకమైన విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి దొంగ స్వామీజీని దొంగభావాల్ని దొంగ గురువుల్ని నమ్మి బాగా మోసపోతారు జాగ్రత్త వహించండి డాలర్ల కోసం ఎన్ని మోసాలకైనా దిగజారేటువంటి జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన ఆధ్యాత్మిక పరమైన వ్యక్తుల గురించి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా బరు మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం ఏదైనా బరు మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అష్టముడిగా తేలతో దీపారాధన లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చాలా మంచిది అదేవిధంగా శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి లక్ష్మీ సదరతోటి ఆరావళి కుక్కుమతోటి పూజ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ప్రతి శుక్రవారం నాడు అమ్మవారికి మీ శక్తిని బట్టి అన్న పురవాణాన్ని నివేదనగా పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి సంతాన పురాణ విషయాల్లో ఏదైనా ఇబ్బందికర వాతావరణం ఉంటాయి పరిమళ గ్రంథంతో సుమంగళి పసుపు జలాలతోటి మహాలక్ష్మీదేవికి అభిషేకం చేస్తే ఆ ప్రభావం వల్ల పిల్లలకు ఏర్పడేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి భర్త వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి కూడా ఈ సుమంగళి పసుపు జలాల పూజా కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తుంది